నమస్తే. మీ పేరేంటి? రఫీక్. రఫీక్ గారు ఎలాగుంది ఇప్పుడు కేసీఆర్ గారు పాలన ఎలాగుంది? తొమ్మిదేళ్ళు అంటే చాలా చేసేంత వరకు ఆయన చేసిండు, చేసాను. కానీ ఈ మధ్యలో అయితే ఇప్పుడు 15 ఎకరాలు 20 ఎకరాలకి ఇచ్చుడు, రైతు బంధు పైసలు వేస్తే అది అది 10 లక్షలు పెట్టిండు బీమా, అది కూడా వేస్తే. ఇప్పుడు ఒకటే క్యాస్ట్ల ఎస్టీల ఎస్టీలలో లేరు కదా, బీసీలాలు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు. ఇవి మన 1 లక్ష రూపాయల స్కీమ్ పెట్టిండు మైనార్టీలకు, దాంట్లో కూడా ఏమున్నది ఇస్తానంటా ఇచ్చలేదు ఏం లేదు. ఆయన ఓట్లు వాడేంత వరకే ప్రేమ కథ ముచ్చలు చెప్తాడు, తర్వాత ఓట్లు వాడు వేసుకుంటాడు, ఆడి వరకు క్లోజ్ అయిపోతుంది. మన కాంగ్రెస్ వస్తేనే బాగుంటుంది. కాంగ్రెస్ వస్తే బాగుంటుంది. తొమ్మిదేళ్లలో కేసీఆర్ గారు పాలన ఏం బాగోలేదంటే ఏం చేసినా కానీ చేసినా కూడా అది ఎంతవరకు చేసినా ఇప్పటి వరకు అయితే మనం కావాల్సింది కొత్త ప్రభుత్వం ఎన్నుకున్నాడు బాగుంటుందని ఆలోచన. అంటే ఈ 9 ఏళ్ళ పాలన సరిపోతే ఇంకా కొత్తది ఏదో ప్రభుత్వం వస్తే బాగుంటుంది. బాగుంటుంది, ఎందుకంటే ఆయన చేసేది ఆయన చేసిండు, మనం కూడా కొత్తల్ని ఎన్నుకొని మనం కూడా వాళ్ళు ఏం చేస్తారు అన్నది కూడా ఉపయోగించుకోవాలి కదా. కాంగ్రెస్ 15 సంవత్సరాలు అప్పుడు చేసింది, మధ్యలో గ్యాప్ అయింది, ఇప్పుడు కూడా అవకాశం అయితేనే బాగుంటుందని అనుకుంటున్నా. మరలా ఇది రోడ్లు కానీ తర్వాత రైతు బంధు కానీ బీమా కానీ ఇప్పుడు కొన్ని బాగానే చేసిండులే, టీఆర్ఎస్ బాగానే చేసింది రోడ్లు, పాలన బాగానే ఉన్నది కదా. మరి ఏం బాగున్నా కానీ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నాకు తెలిసిన వరకు అయితే ఒక కొత్తగా ఇప్పుడు 15 10 10 వేలు ఇచ్చిండు, ఆడ 15 వేలు ఇస్తా అంటాడు. ఆ గ్యాస్కు 500 రూపాయలు అంటాడు, మహిళలకు బస్సు ఫ్రీ అంటాడు. కొన్ని 7 6 పెట్టింది కదా సోనియామ్మ గాంధీ, బాగానే ఉంటుంది. అది కూడా ఒకసారి వాళ్ళు కూడా చేస్తారా చేయరా అన్నది ఒక 5 సంవత్సరాలు వాళ్ళకి ఇచ్చినాక అది కరెక్ట్ లేకుంటే మళ్ళీ తర్వాత మళ్ళీ కేసీఆర్ కేటీఆర్ మళ్ళీ ఎన్నికలాడుకుంటే సరిపోతుంది. ఎన్నుకోవాలి చూసుకుంటే ఇప్పుడు అంటే ప్రభుత్వం ఏదైనా ప్రభుత్వం ఈసారి మారితే బాగుంటుందేమో అని మీ అభిప్రాయం? 100% మారితేనే బాగుంటుంది, మనం కూడా కాంగ్రెస్ కోసుకొని గెలిపించుకుంటే బాగుంటుంది. మేము కూడా టీఆర్ఎస్ పార్టీ మనిషినే, కాదంటే ఇది కొత్తగా ఈసారి అవకాశం అయితే అనుకుంటారా? నీ కూడా నా టీఆర్ఎస్ఏ, నీ కూడా టీఆర్ఎస్ఏ ఇచ్చిన, ఇప్పుడు కూడా వాళ్ళకు కాంగ్రెస్కి ఒకసారి ఇస్తే బాగుంటుంది కదా, పరిపాలన నెలకొంటుంది చూద్దామంటాం. ఆ చూద్దాం, వాళ్ళు ఒక 5 సంవత్సరాలు చేసిద్దాం. అన్ని పరిపాలన అన్ని ఏళ్ళు ఈయన పరిపాలించుకుంటే వేరే వాళ్ళకి ఒక అవకాశం ఇస్తే బాగుంటుంది. 5 సంవత్సరాలు ఇస్తే మళ్ళీ సోనియామ్మ మాట 6 హామీలు ఇచ్చిండు, ఆమె కూడా మరి ఎట్లుంటుంది చూస్తే బాగుంటుంది అని ఆలోచన. ఖచ్చితంగా మరి కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉన్నాయి? 80 సీట్లు కాంగ్రెస్ వస్తుంది. 80 సీట్లు.